ఇవాళ రెండు మూడు ఆకాశవాణి ఫోన్స్ వచ్చాయి. నన్ను చాలా బెదిరించారండి. ఏం బెదిరించారు? నీ మొగుణ్ణి ప్రాణాలతో నువ్వు చూడలేవు అని చాలా అసహ్యంగా మాట్లాడారు. దీనికి నువ్వు భయపడ్డావా? భయానికి ఇది మొదటిసారి కాదుగా, అలవాటే. అదేలే, మన శత్రువుల లిస్టులో కొత్తగా కొందరు పలుకుబడి ఉన్న వాళ్ళు చేరారులే. కోపడినంటే నేను మాట చెప్తాను. నిజంగా నాకు ప్రతిరోజు మీ గురించి భయమే. అసలు ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తే సొంతంగా హాస్పిటల్ కట్టుకుందాం, టెన్షన్ లేకుండా బతకొచ్చు. ఏ వర్క్లో టెన్షన్ లేదంటో, నాకిందులో ఒక థ్రిల్. పోనీ నీకోసం ఈ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఒక ఫ్యాక్టరీ ఓనరో లేక ఒక సారా కాంట్రాక్టర్నో కావచ్చు. నేను ఏం మాత్రానికి ఐపీఎస్ చదివి ఈ సర్వీస్లోకి వచ్చింది. ఓ గాడ్, ఏంటి మూడోటయ్యా? అంతా మీ ఇష్టం, నా మనసులో ఉన్నది చెప్పాను. థ్యాంక్ యూ. ప్రతిభా ఉమెన్స్ హాస్టల్ నెంబర్ తీసుకుని ఇమీడియట్ గా నువ్వు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళు. అక్కడ డిఈతో మాట్లాడి ఆ నెంబర్కి వచ్చే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ ని అబ్జర్వ్ చేయమని చెప్పు. ఎస్ సార్. మరే లేదు సార్, డీటెయిల్స్ మీకు కావాలంటే ఆ వార్డెన్ పట్టుకొచ్చి ఒక్కటి ఇచ్చామనుకోండి, కంప్యూటర్ లో అన్ని విషయాలు టక్కని చెప్పేస్తుంది. సవ్యంగా నువ్వు నేను చెప్పించేస్తే చాలు. అలాగే సార్. వన్ మోర్ థింగ్, సాయంత్రం ఇక్కడికి వచ్చి కనిపించరు. సార్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇస్తారా? అదేం లేదు, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. Thank you.
చేతిలో ఉంది, అడ్డగించే వాళ్ళు లేరేనా? ఈ రిపోర్ట్ తయారు చేశావు, వీళ్ళెవరో తెలుసా నీకు? తెలుసు సార్. ధనవంతుల్ని గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు, రంగులు మార్చే ఈ రాజకీయ ఊసర విల్లులు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారని నాకు తెలుసు. ఎందుకు సార్ ఆలోచిస్తారు? ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వెంట్స్ కాదు సార్, ఇండియన్ పోలీస్ సర్వీస్. యూఆర్ రైట్, బట్ మనం కూడా కొన్ని విషయాలు చూసి చూడనట్టుండాలి. ఏమంటారు? అది ఈ రిపోర్టు చీఫ్ మినిస్టర్ దాకా వెళ్లాల్సి ఉంటుంది, కాస్త ఆలోచించు. పొలిటికల్ ఇంపాక్ట్ ఉన్న కేసు నాకు తెలుసు సార్. హోమ్ మినిస్టర్ కొడుకే కాదు, ముఖ్యమైన వాళ్ళ జాతకాలే తలకిందలవుతాయి. ఇప్పుడు నన్ను ఎవరూ ట్రాన్స్ఫర్ చేయలేరు. నేను ఏ పని చేసినా ఒక నియమానికి కట్టుబడి ఉంటుంది సార్. ఆ నియమం, నే చేసిన ప్రమాణం, దాన్ని ధిక్కరించలేను. నిజమే, నా గురించి ఆలోచించమే. ఈ ఫైల్ని చీఫ్ మినిస్టర్ సబ్మిట్ చేయమని నాకు వచ్చిన ఆర్డర్, హోమ్ మినిస్టర్ ఏమో ఈ ఫైల్ ఇవ్వద్దంటున్నాడు. నేను ఎవరు మాట వినాలి? నా స్థితిలో నువ్వుంటే తెలుస్తుంది. మీ మనసుకు ఎలా తోస్తే అలా చేయండి సార్. ముఖ్యమంత్రిని ఎదిరించి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో టీచర్గా పనిచేస్తున్న నిన్ను లా అండ్ ఆర్డర్ డిఐజీని చేసింది నేను. అలాంటిది నా కళ్ళే కప్పావు నువ్వు. ఆ ఫైల్ సీఎం చేతికి వెళ్లబోయే ముందు నన్ను ఒకసారి అడగాలన్న జ్ఞానం లేదా నీకు? క్షమించాలి, నన్ను అపార్థం చేసుకోవద్దు. ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఆర్డర్ సార్ అది, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. కూర్చో. నాకు తెలుసు నా అడ్డు తొలగించుకోవాలని ఆ సీఎం గారి ఉద్దేశం. ఆ కమిషనర్ ఇంత చండశాసనుడు అనుకోలేదు. వాడు లొంగే విధానం చూడు. వాడంత తేలిగ్గా లొంగే ఘటం కాదు సార్, దేవుణ్ణి ఎదిరించడానికి కూడా వాడు వెనకాడు. వెనకబడాలంటే ఒక్కటే దారుంది. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో జీఎం సీటు ఖాళీగా పడుంది. సాజన్ మ్యాచ్ ఐపీఎస్ ని అక్కడికి నెట్టేశామంటే వాడే లొంగుతాడు. ఇప్పుడు వాడిని ట్రాన్స్ఫర్ చేయించామంటే కేసు తాలూకు ఫుల్ డీటెయిల్స్ వాడి చేతిలో ఉన్నాయి. అవి బయట పెట్టాడా, పత్రికలు వాళ్ళంతా దుమ్మెత్తి పోస్తారు, దేశమంతా మన గుట్టు రట్టు అవుతుంది. సీఎం తలుచుకుంటేనే ఆ ఫైల్ బయటపడకుండా ఉంటుంది. నో మోర్ ఎక్స్క్యూజ్. చేతికి దొరికిన వాడు తప్పించుకుపోయాడంటే ఎస్ సార్, నేను ఒప్పుకుంటున్నాను, పొరపాటు జరిగింది. ఎప్పటికైనా ఒప్పుకున్నా.